మొత్తం ఫ్లోరోసిస్ అనే వ్యాధికి ఎపీ సెంటర్ గా ఉన్న మునుగోడు నియోజకవర్గం గోడుని ఏనాడు విననందుకు ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల పోరాటం 1996 లో దుష్యర్ల సత్యనారాయణ గారి నేతృత్వంలో జలసాధన సమితి అనేటి పెట్టి 400 నామినేషన్ల నాడు 1996 ఎన్నికల్లో వేసి దేశ దృష్టిని ఆకర్షించే విధంగా పోరాటం చేసినప్పటికీ తదనంతరం అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుడైన అంశాల స్వామి అనే తమ్ముని తీసుకొని పోయి ఆయన టేబుల్ మీద ప్రధానమంత్రి టేబుల్ మీద వేసి ఇది మా దుస్థితి అని చెప్పినప్పటికీ చలించనందుకు అధికారంలోకి 2014 లో వచ్చిన తర్వాత మీ నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ ప్రధానమంత్రికి ఆర్థిక మంత్రికి సిఫార్సులు ఇచ్చే నీతి ఆయోగ్ 19000 కోట్లు ఇయండి మిషన్ భగీరథ కని సిఫార్సు చేసినా దాన్ని పెడచెవిన పెట్టి నల్లగొండ జిల్లాని మునుగోడు ప్రజల మీద మరి మీ కాటిన్యాన్ని చూపి మీ అవకాశవాద రాజకీయాన్ని చూపెట్టినందుకు మొట్టమొదటి చార్జ్ మీ మీద వేస్తా ఉన్నాం. జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు 2016 లో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరిగూడకు వచ్చి 300 పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనందుకు, అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను పెడతామని మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు, ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి ఛార్జ్ భారతీయ జనతా పార్టీ మీద.